భారతదేశపు సహనమనేటువంటి సూత్రం ఇప్పుడు బాగా పనికొచ్చింది. రైతు సంఘాల పేరుతో అసాంఘిక శక్తులు ఉన్నాయి. రైతు సంఘాల పేరుతో జరుగుతున్నటువంటి డిమాండ్లోనే సహేతుకత లేదు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ రోజున సీఏఏ విషయంలోనైనా ఇప్పుడైనా సరే, ప్రభుత్వాలు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధమా కాదా అన్నది ఆలోచించాలి. కానీ ఆ ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు మాకు ఆమోదయోగ్యం కాదు కాబట్టి మేము రోడ్డు మీదకి వచ్చి కూర్చుని ఇంకా చట్టాన్ని ఆపేయండి అంటాము, ఆపకపోతే హింసని చేస్తామని చూపించింది సీఏఏ సందర్భంలో, తాజాగా ఇప్పుడు ఈ సందర్భంలో. దాని మీద మొదటి నుంచి చెప్తూ వస్తున్న అక్కడ హింస రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు. చివరికి రైతు సంఘాల నేతలే చెప్పారు మమ్మల్ని మేము నడపలేదు, ఎవడో నడిపాడని. ఆ ఎవరో నడిపింది ఎవరో వీళ్ళు చెప్పరు. అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తేనే కోర్టులో కూడా లెబ్బెబ్బెబ్బే లేదన్నారు. ఇప్పుడు ఫైనల్గా నిన్ననే ఒక రెండు సంఘాలు బయటికి వెళ్తే మొన్న, ఇప్పుడు మళ్ళీ నిన్న ఇంకో రెండు సంఘాలు బయటికి వెళ్ళిపోయినాయి. ఇందులో నుంచి కిసాన్ మహాపంచాయత్, భారత్ కిసాన్ యూనియన్ ఈ రెండు సంఘాలు కూడా మేము ఇక రైతు ఉద్యమంలో దీంట్లో పార్టిసిపేట్ చేయం, మా డిమాండ్ అయితే అదే ఉంటుంది కానీ వీళ్లతో కలిసి సంఘటితంగా ఉండలేము. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఓపెన్ సీక్రెట్. పంజాబ్ హర్యానా ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకొక ఏడాది తర్వాత జరిగేటువంటి ఎన్నికలకి ఇప్పటి నుంచి బాటలు వేసుకోవడం, ఇంకొక 9 నెలల్లో ఏడాదో జరిగేటువంటి ఎన్నికలకి దాంట్లో బాగా వేయడం కోసం అక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం. అందులో చేస్తున్నటువంటి వాళ్ళలో అకాలీదళ్ళు ఉన్నారు, హర్యానా వికాస్ మంచ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇట్లా అందరూ ఉన్నారు. వీళ్ళందరి లక్ష్యం ఏంటి, అక్కడ బీజేపీ రాకూడదు, మళ్ళీ బీజేపీ రాకూడదు కాబట్టి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టాన్ని అడ్డుకోవాలి. వీళ్ళందరూ మేనిఫెస్టోలో పెట్టింది, ఇంక్లూడింగ్ శరద్ పవార్ గారితో సహా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా ఆయన పార్లమెంట్లో చెప్పిందే ఈ చట్టం తెస్తామని. వాళ్ళ వల్ల కాలేదు, ఇప్పుడు తెచ్చారు, తెచ్చిన దాన్ని మేము తేలేదు కాబట్టి ఆపేస్తామని. అదే మీడియా కూడా కాంగ్రెస్ ఉండుంటే కనుక దేశానికి ఒక అద్భుత వరం ఇచ్చారని సినిమాలకు సినిమాలు రాసేది, పుంకాను పుంకాను కథనాలు రాసేది. అలా రాయకుండా ఇప్పుడు ప్రతిదీ ఏలెత్తి చూపెట్టేది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద కడుపు మంటతో. ఈ సందర్భంలో క్రమంగా రైతు సంఘాలలో వస్తున్నటువంటి చీలిక తర్వాతనన్న ఈ గందరగోళానికి ముగింపు పలుకుతారా లేదో చూడాలి.